ప్రైస్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, యెషయా ఇజ్రాయేలు జాతికి ప్రతినిధిగా ఉన్న యెరూషలేము పట్టణాన్ని ఉద్దేశించి ఈ మాట పలుకుతున్నాడు. ఆ పట్టణానికి వెలుగు వచ్చి ఉన్నదని, లెమ్ము తేజరిల్లుము అని, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, యెషయా పలికిన ఈ మాట కేవలం ఇజ్రాయేలు జాతికి మాత్రమే కాక ఆధ్యాత్మికంగా క్రొత్త నిబంధన సంఘానికి కూడా వర్తిస్తుందని, క్రీస్తు సంఘానికి ఆధ్యాత్మికంగా సాదృశ్య రూపకంగా ఇది ఉంటుందని కొంతమంది తెలియజేశారు. ప్రియులారా, ఆధ్యాత్మిక అంధకారాన్ని పటాపంచలు చేసేది దేవుని వెలుగే. ఆ వెలుగు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చి మనిషిలోని చీకటిని తొలగించి మనిషికి రక్షణ మార్గాన్ని తెరిచాడు. ఆయనను అంగీకరించే వారందరూ ఆయన ఇచ్చే రక్షణను పొందుకుంటారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని. ప్రియులారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చేను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నాయందు విశ్వాసం ఉంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని అందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలేనగా నా అంతట నేనేం మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాన. నేను సహోదరి సహోదరులారా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఏ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను అంగీకరించి నీ నామమునందు విశ్వాసముంచి నీ పిల్లలయ్యే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా మనోనేత్రములు వెలిగింపబడినందున మమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో,
పరిశుద్ధులలోని స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యమిటిదో నీవు క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మాయందు నీవు చూపుచున్న నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యమిటిదో మేము తెలుసుకునే వారముగా ఉండుటకు కృపచూపమని జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.